ఇటీవల మనం చూడగలిగితే మీకు విజయసాయి రెడ్డి గారికి ట్వీట్ల వార్ అనేది రన్ అవుతుంది. అది ఎక్కడిదాకా దారితీస్తుందో మీకు తెలుసు. దోషణతో కూడిన వ్యాఖ్యలు కూడా చేసుకుంటున్నాం. బాధ అనిపించింది, బట్ దోషణకి దోషణ చేయాలి కదా తప్పనిసరి పరిస్థితుల్లో. అతను నన్ను ఏదన్నా పొగుడుతూ ట్వీట్ పెట్టాడు అనుకోండి, నేనే కాదు ఆయన నాకన్నా మంచోడు అని చెప్పి అంటాను ట్వీట్లో. ఇద్దరి మధ్యలో ముందు ఎవరు టచ్ చేశారా? బేసిక్గా నాకు తెలిసి ఇది విజయసాయి రెడ్డి కూడా టచ్ చేయలేదండి. అతని ట్వీట్లు సీఎం ఆఫీస్ వాళ్ళు పెడుతున్నారు. విజయసాయి రెడ్డి పర్సే ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఫెలో, ఈజ్ ఎ డీసెంట్ ఫెలో. ఆ ట్వీట్లు అతను పెడతలేదనేది నా ప్రగాఢ విశ్వాసం. సీఎం ఆఫీస్ వాళ్ళు పెడుతున్నారు విజయసాయి రెడ్డి, బట్ ఎవరు పెట్టినా అతని పేరు మీద వచ్చింది కాబట్టి అతను అన్నట్టుగానే భావించాలి కాబట్టి ఆ గోస్ట్ రైటర్ని మనం ఓపెన్గా తెలియదు కాబట్టి. పెట్టిన వారిని మీరు విమర్శించకుండా విజయసాయి రెడ్డి గారిని విమర్శిస్తున్నారు కదా మరి. అంటే ఈయన పేరు మీద పెడుతున్నారు అంటే నేను పెట్టిన వారిని విమర్శించలేదు అని నువ్వు అనుకోక్కర్లా. దానికి ఇంకొంచెం జ్ఞానం పెంపొందించుకుంటే అర్థమవుతుంది. అంటే నీ జ్ఞానం సరిపోలా. ఒకటి పచ్చాలు చదువు, అది తాకింది విజయసాయి రెడ్డిని కాదు. ఓకే, అర్థమైంది. సాయిరెడ్డి పాప మంచోడే, అతను పెట్టిన ట్వీట్లు కాదే పెట్టేస్తున్నారంటారా? ఊరికి అతను పేరు మీద పెడుతున్నారు సోషల్ మీడియా వాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేనేం అడిగినా మీరు ఖచ్చితంగా ఆయన లోపాలు చెప్తారు. సో వైసీపీ శ్రేణుల కోసం ఆయన చేసిన ఒక మంచి కార్యక్రమం గురించి మీరు చెప్పండి, మీ పార్టీ అధ్యక్షుడి గురించి. మంచిగా ఒక మంచి కార్యక్రమం అయినా చెప్పండి, శ్రేణులు వెయిట్ చేస్తున్నారు. అంటే ఒక మంచి కార్యక్రమం అంటే ఏదన్నా వన్ ఇయర్ ఎర్లీగా ఎలక్షన్కి వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి డెఫినెట్గా అది ఆయన చేసిన చేయబోతున్న మంచి, దానికి నా అభినందనలు. అంతేనంటారా మంచి కార్యక్రమం? ఇంకా ఆయన నాకు తెలిసి అంతకంటే మంచి కార్యక్రమం చేస్తున్నాను ఏం చెప్పి, నాకు తెలిసి అంతకంటే మంచి కార్యక్రమం ఇంకోటి లేదు.